కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పదకొండు ఛాన్స్ ఇచ్చినప్పుడు 55 ఏళ్ళు ఆనాడు కరెంట్ ఏనోడు కాంగ్రెస్ వాడు, ఆనాడు మనకు సాగునీరు ఏనోడు ఇదే కాంగ్రెస్ వాడు, సాగునీరు ఏనోడు ఇదే కాంగ్రెస్ వాడు. ఇలా మళ్ళా వచ్చి ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటున్నాడు. నిన్న కాకమున్న రాహుల్ గాంధీ వచ్చిండు మీ జిల్లాకు, వచ్చి అంటున్నాడు మీకు దొరల తెలంగాణ కావాలనా ప్రజల తెలంగాణ కావాలనా తెలుసుకోండి అంటున్నాడు. రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీ సవాళ్ళు స్వీకరిస్తున్నాం. ఇవాళ నవంబర్ 30 నాడు జరిగే ఈ ఎన్నిక ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగే ఎన్నిక, ఎవరు గెలుస్తారో చూస్తాం. ఢిల్లీ దొరలు అని నేను ఉత్తరాన్ని అంటలేను. ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ఆనాడు 1956లో తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసిందే ఇదే ఢిల్లీ దొరలు. అదేవిధంగా 1968లో ఆనాడు నాగం జనార్దన్ రెడ్డి గారు ఆయన పెళ్లి పత్రిక మీద రాసుకున్నాడు జై తెలంగాణ అని. ఆనాడు ఆ ఉద్యమంలో ఇట్లాంటి ఎంతో మంది నాయకులు విద్యార్థులు ఆనాడు పాల్గొంటే 68 నుంచి 71 వరకు ఉద్యమం జరిగితే 370 మందిని కాల్చి చంపింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇందిరమ్మ. 1971లో 14 పార్లమెంట్ సీట్లుంటే 11 ఎంపీలను గెలిపించి ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితిని మన ప్రజలు గెలిపిస్తే వాళ్ళని గొర్రె లెక్క గుంచకపోయి కాంగ్రెస్ లో కలుపుకొని మళ్ళొకసారి తెలంగాణను సుంగల దొక్కింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. 2004లో టీఐ మాటలు చెప్పి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని చెప్పి తప్పించుకొని ఆఖరికి 10 ఏళ్ల పాటు మన పిల్లల చావులకు కారణమైంది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను అంటా ఉన్నా సోదరులారా, తెలంగాణను చావగొట్టింది, ఉన్న తెలంగాణను ఊడగొట్టింది, మన రైతులను హింసించింది, మన పిల్లలను చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కొత్త కొత్త రూపాల్లో వచ్చినా దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం, దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మిమ్మల్ని అందరూ నేను ఒకటే ప్రార్థిస్తా ఉన్నా. అన్న ఇప్పుడే చెప్పిండు 3 కొత్త మండలాలు కావాలి నాకు అన్నాడు, 3 కొత్త మండలాలు కావాలన్నాడు. మీరు డిసెంబర్ 3 నాడు 30 వేల మెజారిటీ ఇచ్చి పంపించండి, 3 కొత్త మండలాలు ఇచ్చి కేసీఆర్ గారు మీ దగ్గరికి పంపించడం మాట చెప్తా ఉన్నాం. అదేవిధంగా అమంగల్లులో ఆర్డీఓ ఆఫీస్ కావాలన్నాడు, ఇక్కడ కొన్ని పరిశ్రమలు రావాలన్నాడు. ఇవన్నీ కూడా జరగాలంటే ఒక కేసీఆర్ గారితో అయితే తప్ప అల్లా తప్ప నాయకులతో కాదు. అందుకే నవంబర్ 30 నాడు జైపాల్ యాదవ్ గారి కారు గుర్తు మీద బ్రహ్మాండంగా ఓట్లేసి పెద్ద మెజారిటీతో కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఇంత పెద్ద ఎత్తున విజయించిన మా అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, ఆ బిల్డింగ్ మీద చూసిన కారు గుర్తుకే. థ్యాంక్ యూ. మండలానికి చెందిన పుట్టా రామిరెడ్డి గారు ఎంపీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు. ఎమ్మెల్ వెంకటరెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, హనుమంత్ నాయక్ గారు, లింగమయ్య గారు, ఒంటే రాజేష్ గారు, కిషోర్ చంద్రాయపల్లి, నాగిళ్ళ జగన్, ఆమంగల్, పూరి రమేష్, వెల్లండ, టిప్పు సుల్తాన్, ఆమంగల్, ప్రేమ్, సలార్ పోర్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, వెల్లండ, సజీవ, బుల్లంపల్లి వీరందరినీ వేదికపై కేటీఆర్ గారు సమక్షంలో